నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ అలాగే దత్త సేవకురాలు శ్రీమతి లత గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జై శ్రీ గురుదత్తాంగా అక్క ఔదంబర వృక్షం వృక్షం వైశిష్టం గురించి ఒకసారి వివరంగా మనం మాట్లాడుకోవాలి అక్క మీరు చెప్పాలి తప్పకుండా పద్మిని అసలు ఔదంబర వృక్షం యొక్క గొప్పతనం విశిష్టత దత్తాత్రేయ స్వామి వారు ఎలా చెప్పారు నరసింహ స్వామి ఎలా చెప్పారు అనేది మనం చెప్పుకోవాలి ఎందుకు అసలు మేడిచెట్టుని పూజిస్తే ఔదంబర వృక్షాన్ని పూజిస్తే దత్త అనుగ్రహం ఎందుకు కలుగుతుందో చెప్పుకోవాలి మేడి చెట్టునే ఔదంబర వృక్షం అనంటారు అవును మేడి చెట్టునే ఔదంబర వృక్షం అంటారు ప్రతి దత్త క్షేత్రంలో కూడా లో చూసావు కదా అక్క ఏంటక్క అందరూ పారాయణాలు చదువుతున్నారు ఇంతటి విశిష్టత ఏంటక్క అని నన్ను అడుగుతూ ఉంటావు కదా అయితే దీనికి ఒక చిన్న కథ ఉంది పద్మిని పూర్వము లక్ష్మీ నరసింహ స్వామి హిరణ్య చంపినప్పుడు వధించినప్పుడు ఆయనకి గోర్లు చేతి గోర్లు పోట్లు వచ్చేసాయి చాలా పోట్లు అంటే తీవ్రమైన పోట్లు వచ్చేసాయి అనమాట వచ్చినప్పుడు లక్ష్మీదేవి మేడి చెట్టు ఆకుల నూరి స్వామికి పెడుతుంది ఆ గోళ్ళకి తగ్గిందా కాలుగోలు తగ్గిపోతుంది తగ్గడమే కాదు అక్కడ స్వామి ఏం చెప్పారంటే ఆ రాక్షసుని విషం వల్ల నృసింహ స్వామికి కలిగిన ఒంటి మంటలు తొలగటానికి మహాలక్ష్మి మేడి చెట్టు ఆకుల రసము నర్సింహుని ఒంటికి పూసింది ఒంటికి కూడా మంటలు అంత మంటలు గోర్లు మంటలు దానితో మంటలు తగ్గాయి అప్పుడు అప్పటి వారి ఆలింగనం ఇద్దరికి ఆనందం కలిగించింది ఎవరికి లక్ష్మీదేవికి సాక్షాత్ విష్ణుమూర్తి కదా లక్ష్మీ నరసింహ స్వామి అంటే శ్రీ నర్సింహుడు ఆ సంతోష సమయంలో ఆ మేడి చెట్టు భూలోకంలో కల్పవృక్షమై సేవించిన వారి అన్ని కోరికలు తీర్చగలదని అనుగ్రహించారు అందుకే ఆ మేడి చెట్టుని ఎవరైతే పూజిస్తారో అంతటి గొప్ప మహత్యం అని స్వామి చెప్పారు ఎలా అంటే ఆ చెట్టుని పూజించటము శ్రీ నరసింహుని పూజించినట్లే ఆ చెట్టు నీడని పాపములు తాపము ఉండదు ఆ చేతిలోని సాక్షాత్తు విష్ణుమూర్తి అంటే దత్తాత్రేయ స్వామి నేను ఉంటాను మీ కోరికలన్నీ తీరుస్తాను మీ కర్మలు నశింపజేస్తాను అని చెప్పారు అందుకే ఔదంబర వృక్షం పూజ చేయాలి అని కూడా చెప్పారు ఔదంబర వృక్షం దగ్గర పూజ చేయాలంటే ఏం మంత్రం చేయాలి అసలు ఔదమ్మ వృక్షానికి ఎలా పూజించాలి ఇవన్నీ కూడా సందేహాలు వస్తాయి అయితే నరసింహ సరస్వతి ఎప్పుడు కూడా చెట్టు కింద కూర్చొని ఉండేవారు ఉంటే దానికి ఒక చిన్న వృత్తాంతం కూర్చొని ఉంటే ఆయన అందులోనే ఉంటాను అంటారు కదా ఆ వృక్షంలోనే ఉంటాను అంటారు కదా ఉన్న కాలంలో అమరేశ్వరం నుంచి అరవది నాలుగు మంది యోగినులు నిత్యం వచ్చి నిత్యం వచ్చి ఆయనకు తమ నెలవకు తీసుకుని వెళ్ళి పూజోపచారాలు చేస్తుండేవారు అయితే చేస్తుండేవారు ఇది ఎవరైనా చూసారా అని అడగచ్చు చూశారు ఒకరు అయితే స్వామి మునుపటి వల్లే భిక్షకు రాలేదు అందరు కూడా స్వామి ఏంటి ప్రతిరోజు స్వామి భిక్షకు వస్తారు కానీ ఎందుకు రాలేదు స్వామి భిక్షకి స్వామి భిక్షకు రాకపోతే ఎలా కర్మలు తొలగవు కదా స్వామి ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారని అందరూ సందిగ్ధంలో ఉన్నారనమాట అందరికి కూడా అసలు ఆయన ఎక్కడికి వెళ్తున్నారు అసలు చూడాలి అన్నా కూడా అమ్మో అసలు స్వామి వెంట వెళ్తే అక్కడికి వెళ్తే మనం ఏమైపోతామో స్వామికి కోపం వస్తే లేదంటే వెనక్కి తిరిగి చూస్తే అని భయం ఉండేది కానీ ఆ ఊరిలో చేలకు కావలి ఉండేవాడు ఆయన పేరు గంగానుజుడు గంగానుజుడు ఆ గంగా గంగానుజుడు ఆ తన పుణ్యఫలం చేత ఏం జరుగుతుందో చూడగలిగాడు ఒక రోజు ధైర్యం చేసి స్వామి వెంట వెళ్ళాడు ఎవరు ఈ యోగినిలందరూ అందరూ ఇంతమంది యోగినిలు స్వామిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అజని వెంబడించాడు చెట్టు పక్కనే పారుతున్న ఏను రెండు పాయలే ఏర్పడిన దారిలో యోగినిలు నడిచి రావడం చూశాడు యోగినిలు రావడం చూశాడు వచ్చి వారు స్వామిని వైభవంగా తమ వెంట తీసుకెళ్లడం చూశారు వారి దివ్య కాంతుల్ని తెలుస్తూనే ఉంది కానీ స్వామిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియలేదు మరునాడు గంగానుజుడు వాళ్ళ వెనకనే నడిచి వెళ్ళాడు అది ఒక దివ్య లోకం అద్భుతమైన లోకం అక్కడ బంగారు మేడలు రత్నాలు చెక్కిన గోపురాలు నవరత్నాలు పొదిగిన ఒక దివ్య సింహాసనంపై వారిని కూర్చోబెట్టారు వింజామరులు వీచేవారు కొందరు పూజోపచారాలు చేసేవారు కొందరు జ్యోతులు ఇచ్చేవారు కొందరు ఇక ఈ వైభవం అంతా గంగానుజుడు ఒక మూల నిల్చొని చూస్తున్నట్టు స్వామి గమనించారు తెలుస్తుంది కదా స్వామి గమనించారు ఎవరి నువ్వు అని అడిగి తెలుసుకుని అతని అతనిని అనుగ్రహించారు ఇక ఆనాటి నుండి కావలివాని జీవితం మారిపోయింది అతడు అతని కుటుంబం అంతా స్వామి అనుగ్రహంతో సుఖము సంతోషము పొందారు అతడు నిత్యము భార్యతో వెళ్లి స్వామిని సందర్శించి భక్తితో నమస్కరిస్తూ ఉండేవాడు ఈ విధంగా స్వామి ఎక్కడికి వెళ్ళారు అసలు స్వామి ఎవరు స్వామిని ఎవరు పూజిస్తున్నారు ఇవన్నీ కూడా గంగానుజుడు చూశాడు కల్లారా చూశాడు ఇంకా అతను చూస్తే ఏముంది చెప్తాడు అందరికీ ఇంక అందరికి కూడా తెలిసింది ఇప్పుడు కూడా పద్మిని ప్రతిరోజు అర్ధరాత్రి యోగినిలు ఇదే విధంగా వచ్చి స్వామివారిని తీసుకెళ్లి మంగళారతలు ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి చెట్టు మీద కూర్చోబెడతారు చెట్టునే ఔదంబర వృక్షం అని అంటాం అయితే ఔదంబర వృక్షాన్ని ఎలా పూజ చేయాలి మా ఎలా తొలగించుకోవాలి ఈ సందేహాలు అలాగే ఇంట్లో ఉండొచ్చా మేడి మేడి మొక్క అనేది అనేది తప్పకుండా ఉండొచ్చు సాక్షాత్తు లక్ష్మీ నరసింహ స్వామి చెప్తున్నారు ఎక్కడైతే భూలోకంలో ఉంటుందో అది కల్ప మీ కోరికలు తీరుస్తుంది అందులో నేను మీ కోరికల్ని తీరుస్తానని స్వామి చెప్తున్నారు ఉండొచ్చు ఓకే అంతా మనకి తెలియని అపోహలు సందేహాలు వల్ల ఎలాగంటే ప్రతి గురువారం గురువారం అనేది విష్ణుమూర్తికి గాని గురు దత్తాత్రేకి గానీ చాలా ఇంపార్టెంట్ రోజు నీకు లేదు ఔదంబర దీక్ష కూడా ఉంది ఔదంబర దీక్ష కూడా అది కూడా ఒక నలభై ఒక్క రోజులు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటారు ప్రతి రోజు ఔదంబర వృక్షాన్ని పూజించాలి దానికి కూడా నియమాలు ఉంటాయి అది మరొక ఎపిసోడ్ లో నేను చెప్తాను దత్త దీక్షల ఎలాగో ఔదంబర చెట్టు దీక్ష కూడా ఉంటుంది ఔదంబర దీక్ష అని అంటారు ఎందుకంటే ఆ చెట్టుకు అంత ప్రత్యేకత ఉంది ఇక గురువారం రోజు మీకు ఏవైనా కర్మలు అవి ఉన్నా కూడా మేడి చెట్టు వెళ్ళండి లేదా మేడి చెట్టు వేరుని తెచ్చుకోండి మీ ఇంట్లో పెట్టుకోండి పూజ గదిలో పెట్టుకోండి వేరు మేడి చెట్టు వేరు ఉంటుంది కదా తెచ్చి పెట్టుకోండి లేదా మనం అక్కడ జ్యోతి పారాయణం చేస్తుంటే నేను మేడి చెట్టు కొమ్మ తీసుకొచ్చి పెట్టాను చైర్ లో కుర్చీలో స్వామి ఆ చెట్టు కింద కూర్చున్నట్టే ఉంది దాని కింద శ్రీపాదశ్రీ వల్ల చరిత్ర పెట్టాను గురు చరిత్ర పెట్టాను మొన్న నిజాంపేటలో నిజాంపేట అక్కడ జ్యోతి అయితే దానికి పసుపు కుంకాలు రాయండి చక్కగా నీళ్లు వేయండి పంచామృతాలు వేయండి పూలతో పూజించండి ధూపం దీపం నైవేద్యం అవన్నీ కూడా హారతి ఇవ్వండి తర్వాత స్వామికి మీ సంకల్పం చెప్పుకోండి స్వామి ఇది నా బాధ లేదా ఇది నా ఆరోగ్య సమస్య లేదంటే నాకు ఈ సమస్య అని చేయండి అలా అలా ఖచ్చితంగా మీరు ఒక ఆరు వారాలు చూడండి తర్వాత మీ జీవితంలోనే ఒక మార్పు వస్తుంది అద్భుతం అయితే చదవాల్సిన మంత్రం కూడా ఉంది అది కూడా లాస్ట్ లో చెప్దాం అక్క అయితే చిన్న మొక్కగా తీసుకొచ్చి ఫస్ట్ పెంచాల్సిన పెంచాలి కాబట్టి అది మహా మహావృక్షం అవుతుంది చిన్నది ఫస్ట్ ఒక కుండీలో వేసుకుని కొన్నాళ్ళు పెంచుకుని మళ్ళీ కింద భూమిలో వేయచ్చా వేయొచ్చు మరి అప్పుడు చిన్న మొక్కగా ఉన్నప్పుడు కూడా పూజ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇంత మొక్క నుంచి కూడా చేసుకోవచ్చు కల్ప వృక్షం అది ఇంతైనా ఇంతైనా ఆ వేరు నుంచే మొదలు అంటే ఎక్కడ ఉందో అక్కడి నుంచే స్వామి ఉన్నట్టు అంతటి అద్భుతమైన కల్పవృక్షమే ఈ మేడి చెట్టు మహత్యం ఎందుకంటే అందరు కూడా మేడి చెట్టు అంటున్నారు కానీ ఏంటి ఆ మేడి చెట్టు అసలు అక్కడెందుకు కూర్చొని పారాయణాలు చదువుతారు అని అంటే ఇది విశిష్టత అందులోనే నేను ఉన్నాను లక్ష్మీ నరసింహ స్వామి చెప్పారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి విష్ణుమూర్తి చెప్పారు నేనున్నాను దత్తాత్రేయ స్వామి చెప్పారు నేనున్నానని సాక్షాత్తు నరసింహ సరస్వతి మనకి గురు చరిత్ర పుస్తకం మీద కూడా అందుకే ఆ వృక్షం కింద కూర్చున్న ఫోటో ఉంటుంది అద్భుతం మంత్రం కూడా చెప్పండి చాలా బీజ మంత్రమే చదువుకోవాలి చాలా సులభమైన మంత్రము ఓం ద్రామ్ దత్తాత్రేయామే అంటే ఎక్కడ చదివితే సిద్ధిస్తుందో లేదో తెలియదు గాని ఇక్కడ మేడి చెట్టు కింద కూర్చొని చదివితే గనక ఆ మంత్రం వెంటనే సిద్ధిస్తుంది అని స్వామివారు తెలియచేశారు అద్భుతంక అయితే ఇది ఇంట్లో కాకుండా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కూడా ఈ మంత్రం చదువుకోవచ్చు కదా తప్పకుండా చదువుకోవాలి నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి పద్మిని ఇది నూటెనిమిది సార్లు చేసుకోవాలి ప్రతి రోజు కూడా ఎవరికైతే ఏదైనా బాధ ఉన్నా కష్టాలున్నా చాలా మందికి ఇంకా మాకి జరగట్లేదు బాధలు చాలా బాధలు చాలా అదంతా కలియుగ మాయ చాలా బాధలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా నూట ఎనిమిది సార్లు ప్రతి రోజు చదువుకొని వాళ్ళ కష్టం తీరే వరకు చదువుకుంటే ఒక మార్పు అనేది వస్తుంది అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఔదంబర వృక్షం అదే మేడి చెట్టు ఎలా పూజించవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా ఏ మంత్రంతో చేయొచ్చు అనే విషయాలన్నీ బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్క ఇంకా మజ్య రంగు డ్రెస్ వేసుకొని చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది ఓకే గ్రీన్ కలర్ గ్రీన్ ఔదంబర వృక్షానికి రైట్ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే జై శ్రీ గురుద